శతాబ్దాల తరువాత మహా అద్భుతమైనటువంటి గ్రహయోగం స్వంత రాసుల్లో ఆరు గ్రహాలు అరుదైన ఆగమనం ఇది మానవజాతికి ఎంతో ఉపయోగపడేటటువంటి యోగం మానవులకు వారి వారి జీవితాలలో జరిగే మంచి మార్పులకు ఈ మూడు రోజులు చేసే దైవారాధన చిన్న చిన్న పరిహారాలు ఎంతో శక్తితో పనిచేస్తాయి అంతటి శక్తివంతమైనటువంటి రోజులు సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ యోగం సెప్టెంబర్ పదమూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమై పదిహేనవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల అంటే యాభై ఒక్క గంటల నలభై ఎనిమిది నిమిషాల పాటు ఈ యోగమనేది ఉంటుంది అంటే ఇంత సమయంలో ఆరు గ్రహాలు వాటి స్వక్షేత్రాలలో ఉంటాయి మరి ఇలాంటి అద్భుతమైన రోజులలో మీరు కనుక ఉప్పుతో ఈ చిన్న పరిహారాలు చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసుకుంటే ఈ కాలం చాలా విశిష్టమైన గ్రహ స్వక్షేత్ర కాలం మన జీవితంలో ఈ యోగాన్ని మళ్లీ చూడలేం ఇలాంటి అరుదైన సంఘటన ఐదు శతాబ్దాల క్రిందట చోటు చేసుకుంది మళ్లీ మూడు తరాల వరకు ఇలాంటి యోగాన్ని చూడలేరు మనం ప్రస్తుతం ఎంతో అదృష్టవంతులమనే చెప్పుకోవాలి ఈ రెండువేల ఇరవైలో మహమ్మారి వలన ఎంతో మనం ఇలాంటి శుభవార్త వింటామని అనుకోలేదు కాని జాతకరీత్యా ఎంతో మంచి కాలం మనకి రాబోతోంది అని చెప్పడానికే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు మళ్లీ మూడు తరాల వరకు ఇలాంటి యోగాన్ని ఎవరూ కూడా మనం ప్రస్తుతం ఎంతో అదృష్టవంతులమనే చెప్పుకోవాలి కాబట్టి ఈ యోగాన్ని మనం చూడగలుగుతున్నాం మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు ఆ సమస్యల నుండి ఉప్పు అనేది మనల్ని చాలా అద్భుతంగా కాపాడుతోంది ఆ సమస్యలను మనకు చాలా దూరం చేస్తుంది ఈ ఉప్పు అద్భుతమైన ఈ రోజుల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిటికెడు ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ పోతాయి దరిద్రం పోయి తెలియని శక్తి మీకొస్తుంది దేన్నైనా సాధిస్తామనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఎదుటివారి వల్ల దిష్టిదోషాలనేవి మీకు తగలవు మీరేదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ చేతితో పిడికెడు ఉప్పు తీసుకుని కళ్ళు మూసుకుని మీ ఇష్టదేవతను మనస్సులో ప్రార్థించి ఆ ఉప్పును సింకులో వేసి నీళ్లు తిప్పండి గళ్ళు ఉప్పుకు నకారాత్మక శక్తిని తగ్గించేటటువంటి శక్తి ఉంటుంది ఇలాంటి అద్భుతమైన రుజులలో ఇలా చేస్తే మీ సమస్యకు త్వరగా పరిష్కారం లభిస్తుంది అలానే ఒక ఎండుమిర్చిని తీసుకుని దానికి తొడిమ ఉండేలా చూడండి అలానే పసుపు ఆవాలు కొన్ని తీసుకోవాలి అంటే ఆవాలపై పొట్టు తీసేస్తే అవి పసుపు ఆవాలుగా మారతాయి పసుపు ఆవాలు కొన్ని తీసుకుని గళ్ళుప్పు కొద్దిగా తీసుకోవాలి ఇవన్నీ కూడా కలిపి పిడికెట్లో పట్టుకోవాలి పిడికెట్లో పట్టుకున్న తరువాత మన ఇష్టదైవాన్ని మనస్సులో ధ్యానించుకుని ఎవరికైతే సమస్య ఉందో వారి చుట్టూ యాంటీక్లాక్ వైజ్గా ఏడుసార్లు సార్లు తిప్పాలి ఇలా తిప్పాక మీకు దగ్గర్లో పెరట్లో మట్టి తీసి మట్టి కింద వీటిని పెట్టి మట్టి కప్పివేయాలి ఇలా ఈ అద్భుత రోజుల్లో చేస్తే జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి నకారాత్మక శక్తులు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు ఒకవేళ మట్టిలో పాతిపెట్టడం కుదరని వారు ఇంట్లో శంకులో వాటిని వదిలేసి నీరు తిప్పితే సరిపోతుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా ఉంటే నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు ఒక పిడికెడు గళ్ళుప్పు ఒక పాత్రలో పోసి వారి బెడ్రూంలో ఆ పాత్ర ఉంచితే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ పోయి దాంపత్యం అన్యూన్యంగా ఉంటుంది అలానే ఎంతో శక్తివంతమైన ఈ మూడు రోజుల్లో ఉప్పుతో ఇలా దీపాన్ని వెలిగిస్తే అత్యద్భుత ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఐశ్వర్య లక్ష్మీ దీపం అంటే ఉప్పుతో పెట్టేటటువంటి దీపం ఎవరింట్లో అయితే వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చైపోతూ ఉంటుందో అప్పులు తీరక వడ్డీ పెరుగుతూ బాధపడుతూ ఉంటారో వ్యాపారం లాభాల బాటలో లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో జీతం పెరగక బాధలు పడుతున్నారో ఇంటికి దిష్టి తగలడం కొత్తగా ఏ పని మొదలు పెట్టినా కలిసి రాకపోవడం ఆదాయం లేక మానసిక పరిస్థితులు సరిగ్గా లేక ఇలా అనేక సమస్యల్లో ఉన్నవారు ఇలాంటి మంచి సమయంలో ఐశ్వర్య లక్ష్మీదీపం వెలిగిస్తే వారికంతా మంచే జరుగుతుంది దీనికోసం ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకుని పసుపు కుంకుమ రాసి నేలపై బియ్యం పిండి పసుపు కుంకుమలతో ముగ్గువేసి దానిపైన ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి ఆ పెద్ద ప్రమిదల్లో పావుకిలో రాళ్ల ఉప్పు వేసి ఇక ఆ రాళ్ల ఉప్పు మీద పసుపు కుంకుమ చల్లుకోవాలి ఇక చిన్న ప్రమిదలు రెండు తీసుకుని ఒకదానిపై ఒకటి పెట్టి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి ప్రమిదలో నూనె లేదా నెయ్యి పోసి రెండు ఒత్తులు ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఇక పళ్ళు పాలు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదనగా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి కనికధారాస్తోత్రం కూడా చేస్తే ఇంకా మంచిది ఇక తెల్లవారి ఆ ఉప్పును మీకు అవకాశం ఉంటే నదిలో కలపవచ్చు లేదా నీటిలో ఆ ఉప్పును కలిపి ఎవరూ తొక్కని ప్రదేశంలో పొయ్యాలి దీనినే దీపమంటారు ఇలాంటి శుభ సమయాల్లో ఇలా చేస్తే అధిక రెట్ల పుణ్యం కలిగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలిగేలా దీవిస్తుంది అన్ని సమస్యలు పోయి కోరిన కోర్కెలు తీరుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇలా ఉప్పుకు సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు ఈ అద్భుత రోజుల్లో పాటిస్తే ఎక్కువ ఫలితముంటుంది